రెండు గంగలు కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు శాస్త్రిగారి మనములు చుట్టూ చేరి ఏం కథ చెప్పనరా అని ఆలోచిస్తున్నట్లు బోసినోరు వైప్పి పైకి చూశాడు ఎనభై ఏళ్లు పైబడుతున్న శాస్త్రిగారు ఏదో ఒకటి అంటూ నిద్ర ఓ పక్క ఆవలిస్తూ చేతులు పట్టుకొని గుంజుతున్నారు పిల్లలు సరే అంటూ మొదలెట్టాడు శాస్త్రిగారు ఒక రోజున ఊ కొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రిగారి పెద్ద మనవుడు చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు చాలా సంవత్సరాల క్రితం నా పెళ్ళైన కొత్తల్లో అంటే నేను పుట్టిన తర్వాతనే అన్నాడు ఆఖరి మనవుడు అని నోరంతా విప్పి నవ్వి వాడిని ఒళ్ళోకి తీసుకొని మళ్ళీ మొదలెట్టాడు శాస్త్రిగారు పెద్దింటమ్మ గుడి దగ్గర వస్తున్నాను అటు ఇటు పొలాలు చూపు మేర భూమంతా పచ్చటి కంబళి కంబళ్ళిపరిచినట్టుంది నేల తల్లికి చిలకాకు పచ్చ చీర ఒళ్ళంతా చుట్టుకున్నట్లు పొలాలు పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటలో కాసిన నీళ్లు తాగి అట్లా డొంకలోకొచ్చాను మావెళ్ల చేను దాటానో లేదో చిటపట చినుకులు ప్రారంభమయ్యాయి తలెత్తి పైకి చూస్తే సూర్యుడు ఎక్కడో పారిపోయాడు నల్లమేఘాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నాయి ఆకాశమంతా నల్లమేఘాలే నల్లచీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్లమేఘాల మధ్య ఓ మెరుపు తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు వాన పెద్దదైంది వల వలా కురుస్తోంది వాన జలా కురుస్తోంది వాన నేను కొడుగు తెచ్చుకోపోతిన పూర్తిగా తడిచిపోయాను అయినా గొడుగులు గుడ్డలు గుడ్డలేమిటి అల్లంతా ఆకాశగంగ పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగిలించుకుంటుంటే ఈ మనిషి అనేవాడెవడు గొడుగడ్డం పెట్టుకోడానికి ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పట్టును ఊరిమై వర్షరాణి తీవ్రవేగంతో రథం నడిపిస్తుంటే రయ్యని పరిగెత్తే రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము ఆ ఉరుము అలా దూరం అవుతుంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూనిచ్చిన గుర్రం సకిలింపులా ఉంది అల్లంత మబ్బుల్లో గొప్ప మెరుపు అది వర్షరాణి కిరీటంలా ఉంది కిరీటమే కళ్ళు మెరుమిట్లు గొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడ్డానికే ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా ఆకారాలేం కనిపిస్తాయి డొంకబొరదులో బురదైపోయి కాలు సాగటం లేదు చెప్పు విడిచి చేతబట్టాను వరే 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 అప్పుడు అనిపించిందిరా గంగమ్మ ఈ భూమినంతటినీ చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ పాత చెప్పులు అడ్డం పెట్టుకున్నానా అని ఇప్పుడు వర్షం నా మీద కురుస్తుంది నా లోంచి కురుస్తుంది జల్లు జల్లుగా కురుస్తుంది బళ్ళు భళ్ళు అని కురుస్తుంది వర్షపు చల్లదనం శిరస్సుల నుండి పాదాల దాకా పాకి శరీరంలో సర్వాణువుల్ని కడిగేస్తుంది ఆ చల్లదనం నర నరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది అది ఎన్ని స్నానాల పెట్టు ఎన్ని మునకలు దానికి దీటు వర్షమంతా నా మీదే పడాలనిపించింది నన్ను ముంచెయ్యాలనిపించింది ఆ సమయంలో నేను నడవడం మానేసి ఉరేయ్ ఆ డొంక మధ్యలో నిట్టారుగా అటు అటుపక్క చూస్తే పొలాల మీద వాన మాంచి శనగ వాన వానబడుతుంటే పైరు పైరంతా ఆనందంగా ఊగుతుంది ధనియాల మీద వానబడుతుంటే ఆ మేరంతా కొత్తిమేర వాసన వాన సుగంధం కలిసిపోయిన గాలి వానకి జొన్నచేను నృత్యం చేస్తుంది మొక్కజొన్న కండెలొబ్బిపోతున్నాయి సజ్జకంకులు పొంగుతున్నాయి వరి ఉన్నట్టుండి పెరుగుతుంది కందికాయలు పిల్లి పెసర్లు కువకువలాడుతున్నాయి వేరుశనగ చేను విచ్చుకొని వేళ్లల్లోకి దింపుకుంటుంది వర్షధారల్ని అలా నేల నేలంతా పైరు పైరంతా వర్షానికి పరిపరి విధాలుగా పులకెత్తుతుంది పొలాల మీద వాన కొంచెం తగ్గుమొహం పట్టినట్టు అనిపించింది కుడిపక్కకు తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించింది కృష్ణ ఒడ్డుకు బయలుదేరాను అలా ఎందుకనిపించింది అని అడక్కు రంగావజరుల వారి చేను దాటి అలా కృష్ణ ఒడ్డుకు వస్తేని గదా వరే 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 అది వర్షం అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతుంది నీళ్లల్లో నీళ్లు ధారలో ధార ప్రవాహంలో ప్రవాహం వాన చెనుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలధరించినట్టు ఆ ప్రవాహం మీద ఓ జలదరింపు ఓ పొలకరింపు సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టలా చినుకుబడ్డ చోట చిన్న గుంట అంతలో ఆ గుంట మాయం మళ్ళీ చినుకు మళ్ళీ గుంట మళ్ళీ మళ్ళీ చినుకులు అంతలో మాయమై మళ్ళీ మళ్ళీ గుంటలు కృష్ణంతా చినుకులు కృష్ణంతా పొలకరింతలు ఇసక మీద చినుకులు కసకసా చినుకులు రేణు రేణుకి చినుకులు రివ్వుమని రయ్యుమనీ చినుకులు ఊపులా చినుకులు తాపులా చినుకులు చళ్ళుమని పెళ్ళుమని దభేళ్ళుమని పెట్టేళ్ళుమని చినుకులు చినుకులు కృష్ణ నిండా ఇసుక నిండా నేల నిండా చినుకులు చినుకులు రెండు గంగలు కలిసిపోయినట్టు నింగి నేల ఒకటే అన్నట్టు ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు అన్నిటికీ నీళ్లే అన్నట్టు వాన వర్షం గంగమ్మ కిష్టమ్మ చంద్రం అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో అలా అఖండ జల ప్రపంచంలో మధ్య మతిపోయి నించున్నానా పడవ వాళ్ళు నలుగురు ఐదుగురు వచ్చి శాస్త్రులు గారు ఏడున్నారేటి అన్నారు అప్పుడు ఈ లోకంలో పడి నేనిక్కడే ఉంటానంటే ఇదేమన్నా మతిభ్రమణమేమో అనుకుంటారేమోనని వాళ్ల వెంట ఊళ్ళోకి వచ్చాను వర్షం ఆగిపోయిందని చెప్పక తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవాడు అప్పటికి మిగతా మనవాళ్ళు నిద్రపోయారు లేదురా ఇంకా కురుస్తుంది ఆగకుండా కురుస్తుంది ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారు ఎక్కువైంది మీ నాయనమ్మ కొత్త కాపురానికి చిన్న చిన్నపిల్లాయే అందులో పట్నంలో కచేరీ గుమస్తా గారి కూతురేమో వర్షంలో తడిచి జలుబు చేస్తే ఎక్కడ ముక్కుగుడ్డ కట్టుకుంటుందేమోనని గబగబా నడిచాను ఇంట్లోకొస్తే ముందు వరండాలోనూ లేదు మధ్య గదిలోనూ లేదు వంటింట్లో లేదు ఓహోయ్ అని కేకేస్తే బదులు లేదు గబగబా దొడ్లోకొస్తే దొడ్డి చివర ఆరు బయట కృష్ణవైపు తిరిగి నించు అని కనిపించింది వర్షం కృష్ణలో కలుస్తుంటే కృష్ణ వర్షంలో కలుస్తుంటే వర్షంలో తాను కలిసిపోయి చేతులు విప్పార్చి తల మునకలుగా హాయిగా తడుస్తుంది